సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? మనలు పాపం చేయని వాడు ఎవడో చెప్పండి, ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? మనలు పాపం చేయని వాడు ఎవడో చెప్పండి, ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. కరుణతో ఛేదించాలి, కక్షతో కానిది క్షమాభిక్షతో సాధించాలి. తెలిసి తెలియక కాలు జారితే, తెలిసి తెలియక కాలు జారితే చేయూత నిచ్చి నిలపాలి. మనలో కాలు దారని వారు ఎవరో చెప్పండి, లోపాలు లేని వారు ఎవరో చూపండి. మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి, ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. మనలో నేరం చేయని వాడు ఎవడో చెప్పండి, ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి, ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. చేసిన ఈ దోషిని ఇప్పుడే శిక్షించాలి, మరపురాణి గుణపాఠం పది మందిలో నేర్పించాలి. అయితే ఎన్నడు పాపం చేయని వాడు, ఎన్నడు పాపం చేయని వాడు ముందుగరాయి విసరాలి. మీలో పాపం చేయని వాడే ఆరాయి విసరాలి, ఏ లోపం లేని వాడే ఆ శిక్ష విధించాలి. మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనేనా? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి, ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి.
దీపమై తానే వెలగాలి.